తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శుక్రవారం ఉదయం రథోత్సవ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 5:30 వృచిక లగ్నంలో శ్రీ పద్మావతి అమ్మవారి రథాన్ని అధిరోహణం చేశారు. సర్వాలంకార భూషితురాలైన ధగధగ మాయంగా స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8:40 ధనుర్లగ్నంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి రథాన్ని లాగారు. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లు భాగవతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడ ధ్వజుడైన 4 గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇది ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవ వేళల్లో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం. ఆగమ శాస్త్రం సిద్ధమైన బహుళ ప్రచారంలో ఉన్నది. తిరుచానూరులో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైనది. రథస్థం కేశవ దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్న హర్ష వాక్కులు రథోత్సవం మోక్ష ప్రదాయకమని వివరిస్తున్నాయి. తెరుమాడ వీధుల్లో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్లు కట్టి వీధుల్లో భక్తులు అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. కఠోపనిషత్తుల్లో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమైనని ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కాని అన్నమయ్య సకల జీవులతో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. వాహన సేవలో తిరుమల పెదుచియార్ స్వామి, చిన్నచియార్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ టీటీడీ ఈవో చైర్మన్ సతీమణి, స్వర్ణలతారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, విజీఓ బాలిరెడ్డి, ఏబిఎస్ఓ శైలేంద్రబాబు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. లాగండి, లాగండి.